వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫస్ట్ ఫ్లాస్క్ యాప్ ఎట్లా చేయాలో చూద్దాం. నా ఫస్ట్ ఫ్లాస్క్ యాప్ ఎట్లా చేశానో మీకు చూపిస్తాను. సో మనం ఫస్ట్ యాప్ చేసే ముందు ఇన్స్టాలేషన్ కూడా చూద్దాము. సో ఇన్స్టాలేషన్కి అయితే నేను వీడియో చేయట్లేదు. సో ఫస్ట్ యాప్ ప్లస్ ఈ ఇన్స్టాలేషన్ కూడా ఒకటే వీడియోలో చెప్దామని అనుకున్నాను. సో ఫస్ట్ ఇన్స్టాలేషన్ చేయాలంటే ఏం చేయాలి ఫస్ట్? ఓకే, సో ఇన్స్టాలేషన్ చేయాలంటే మన సిస్టంలో పైథాన్ అయితే ఉండాలి. ఓకే, పైథాన్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలో మీకు తెలిసి ఉంటుంది, ఎందుకంటే నేను చాలా వీడియోస్లో చెప్పాను. సో ఒకవేళ తెలియకుంటే మీరు ఏం చేయాలంటే పైథాన్ ఓఆర్జీ డౌన్లోడ్ అని మనం క్లిక్ చేస్తే క్రోమ్లో మనకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. కొంచెం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, సో అలానే చేసుకోవచ్చు, లేకపోతే ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు దానిలో కూడా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ క్రియేట్ ఎన్వైరన్మెంట్ అండ్ నెక్స్ట్ ఇన్స్టాల్ ఫ్లాస్క్ ఆన్ చేసుకుంటే ఇన్స్టాలేషన్ అయిపోతుంది. సో ఒకవేళ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకునే రాకపోతే మీకు ఇక్కడ ప్రొసీజర్ చెప్తాను చూడండి. సో ఫస్ట్ పిప్ ఇన్స్టాల్ వర్చువల్ ఇవన్నీ ఉంది కదా, సో ఇది ఈ కమాండ్ టైప్ చేయండి. ఈ కమాండ్ టైప్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మేక్ డైరెక్టరీ ఉంది కదా, సో న్యూ, నెక్స్ట్ సిడి న్యూ. ఓకే, సో నెక్స్ట్ వర్చువల్ ఇఎన్వి విఈఎన్వి అని ఉంది కదా. సో మనం ఏం చేస్తామంటే ఈ విధంగా ఈ ప్రొసీజర్ అయితే ఫాలో అవుతాం. సో ఇది ఇక్కడ మీరు ఈ న్యూ కానీ అండ్ ఇక్కడ విఎన్వి ఉంది కదా, ఇక్కడ మీ ఏ నేమ్ అయినా రాసుకోవచ్చు. ఓకే, మెయిన్గా ఏమైనా రాసుకోవచ్చు. సో ఈ విధంగా క్రియేట్ చేసుకొని యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే మనం తీసుకునే ఎన్వైరన్మెంట్ అనేది మన దానికి యాక్టివేట్ అయిపోతాం. సో ఇదొక ప్రొసీజర్ ఉంటుంది. సో నాకు ఎంత ప్రొసీజర్ వద్దు అంటే మీరు ఏం చేస్తారంటే అనకుండా ఇన్స్టాల్ చేసుకొని అనకుండాలో మీరు ఎన్వైరన్మెంట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తారంటే పిప్ ఇన్స్టాల్ ఫ్లాస్క్ అనేది చేయాలి. సో ఎట్లా, నేను ఆల్రెడీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసిన, సో ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసిన కాబట్టి మీకు చూపిస్తాను ఎట్లా చేయాలో కూడా. ఓకే, సో ఇది ఎగ్జిట్ అయిపోయినప్పుడు నేను ఇక్కడ అన్నకొండ పంపు వచ్చేసి ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ అన్నకొండలో నాకు ఎన్వైరన్మెంట్ ఉంది. సో కొండ యాక్టివేట్ ఇక్కడ ఏం చేస్తానంటే ఆర్డీ అనేది నా ఒక ఎన్వైరన్మెంట్. ఓకే, సో మీకు టైప్ చేస్తే రాదు, ఎందుకంటే మీరు ఈ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకోలేదు. మీరు ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకోండి. ఓకే, ఇంతకుముందు చెప్పిన కమాండ్స్ యూజ్ చేసుకోండి, లేకపోతే అన్నకొండ ప్రాంప్ట్ అనేది యూజ్ చేసుకోండి. సో ఇదైతే చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా పిప్ ఇన్స్టాల్ ఫ్లాస్క్. ఓకే, ఫ్లాస్క్ సో ఇన్స్టాల్ చేస్తాను. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే పిప్ ఇన్స్టాల్ ఫ్లాస్క్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను. సో మనకి ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి, ఎందుకంటే ఇది మనము పిప్ ఇన్స్టాల్ అనేది ఎక్కడ చూస్తుందంటే మనకి ఈ ప్యాకేజెస్ అనేది మనకి పైథాన్, ఓకే, పైథాన్ ఓఆర్జీ నుంచి వస్తాయి కాబట్టి మనకి ఇంటర్నెట్ అయితే ఉండాలి. సో మనం అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకుంటున్నాం, చూడండి నాకు ఇన్స్టాల్ అవుతుంది. సో ఈ విధంగా అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను. ఓకే, సో ఈ విధంగా అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. చూడండి మనం మాట్లాడుకున్న జింజర్ టూ కూడా ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, సో మనం ఇంట్రొడక్షన్లో మాట్లాడుకున్నాం కదా దీని గురించి. ఓకే, ఏదైతే ఇప్పుడు మనకు అవ్వని ఇది అవుతుంది. ఓకే, మనకైతే ఇక్కడ ఇన్స్టాల్ అయితే అయిపోయింది మెయిన్గా. సో ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే మన ఒక విఎస్ కోడ్, నా ఒక కోడ్ ఎడిటర్ నేను వచ్చేసినాను, ఐడి అంటాం దీన్ని. ఓకే, సో నేను ఇక్కడ ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే app.py. ఓకే, app.py అయితే క్రియేట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎంటర్ క్లిక్ చేస్తాను. ఓకే, నా ఒక పైథాన్ ఫైల్ అయితే నేను ఒకటి క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ నాకు పైథాన్ ఫైల్ అయితే ఒకటి క్రియేట్ అయిపోయింది. సో క్రియేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సింపుల్గా నేను ఏం చేశానంటే నా ఒక ఫస్ట్ ఫ్లాస్క్ యాప్ అనేది ఎట్లా బిల్డ్ చేయాలో చూపిస్తాను. సో ఇంతకుముందు మనం ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఫ్రమ్ ఫ్లాస్క్ ఇంపోర్ట్ ఏంటంటే ఫ్లాస్క్. ఓకే, ఫ్లాస్క్ అనేది మనకి క్యాపిటల్ లెటర్లో ఇస్తాం. సో ఇది ఇంపోర్ట్ సంబంధించిన సెక్షన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అక్కడ మీరు ఎఫ్ అనేది ఉంది కదా, ఇది క్యాపిటల్ ఇవ్వాలి, ఇదైతే మర్చిపోకండి. ఓకే, సో నెక్స్ట్ ఇది ఇంపోర్ట్ సంబంధించింది, ఇంపోర్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు మన ఫ్లాస్క్ ఉంటుంది కదా, ఫ్లాస్క్ అనేది మనము యాప్ ఉంటుంది, యాప్ని మనం ఫస్ట్ ఇన్స్టలైజ్ చేసుకోవాలి. సో ఇన్స్టలైజ్ చేసుకోవడానికి మనకి ఏం చేస్తుంది అంటే ఇక్కడ మెయిన్ ఉంటుంది కదా, మెయిన్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకుంటే ఇక్కడ అట్లా ఇన్స్టాల్ చేసుకుంటాం. సపోజ్ యాప్ ఈక్వల్ టు ఫ్లాస్క్ ఉందా, ఈ ఫ్లాస్క్లో మనము మెయిన్ అయితే పాస్ చేయాలి. ఓకే, మెయిన్ అంటే ఏంటి, నేమ్ అని చెప్పేసి చూపిస్తాను. ఇప్పుడు ఫ్లాస్క్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ, ఓకే, ఈ విధంగా ఇచ్చేసి నేమ్ ఇచ్చేసి ఈ విధంగా ఇచ్చేసి క్లోజ్ చేస్తాం. సో నాకు ఇప్పుడు ఏమైందంటే యాప్ అనేది ఇక్కడ నాకు ఇన్స్టలైజ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇది నాకు సంబంధించింది. అండ్ దెన్ ఏం చేస్తామంటే నాకు ఇది ఎగ్జిక్యూట్ కావాలంటే నేను ఏం చేస్తాను, ఇఫ్ నేమ్ ఓకే నేమ్
ఈక్వల్ టు మెయిన్ అయితే నేనేం చేస్తాను అంటే యాప్ని రన్ చేయాలనుకుంటాను. ఓకే, సో మెయిన్ మెయిన్ మెయిన్. సో ఒకవేళ నాకు నేమ్ అనేది ఇక్కడ మెయిన్ అవుతే నేనేం చేస్తానంటే డైరెక్ట్ యాప్ డాట్ రన్, ఓకే రన్, ఓకే సో రన్ ఈ విధంగా ఇచ్చాను. సో నాకు ఇప్పుడు ఏమైందంటే ఒక యాప్ అయితే నాకు ఇక్కడ ఇన్స్టలైజ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ యాప్ అయితే ఇన్స్టలైజ్ అయిపోయింది. సో ఇంటర్నల్గా నేను ఒక ఫంక్షన్ రాసుకొని దాన్ని రూట్ చేసుకుంటాను. సో ఎట్లా రూట్ చేసుకోవాలో చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ ఇంటర్నల్ ఒక ఫంక్షన్ అయితే రాసుకుందాం. సో ఫంక్షన్ చూసినట్లయితే డెఫ్ కీవర్డ్తో ఉంటుంది. ఓకే, సో సపోజ్ డెఫ్ కీవర్డ్తో కిరణ్ అనే ఒక ఫంక్షన్ నేమ్ తీసుకున్నాను. ఫంక్షన్ నేమ్ తీసుకొని ఓకే ఈ విధంగా నేను ఫంక్షన్ని క్లోజ్ చేసి ఫంక్షన్లో కూడా రిటర్న్ రాస్తాను ఫస్ట్. ఓకే, రిటర్న్ రిటర్న్ రాసి ప్లీజ్ సబ్స్క్రైబ్, ఓకే సబ్స్క్రైబ్ చేస్తామని చెప్తాను. ఓకే, సో ఈ విధంగా అయితే పాస్ చేశాను. సో ఈ విధంగా అయితే పాస్ చేశాను. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నా యాప్ని నేను రౌట్ చేయాలి అంటే రూట్ చేయాలి కదా. సో ఎట్లా చేస్తానంటే ఇక్కడ మనకి డెకరేటర్ ఉంటుంది. ఓకే, డెకరేటర్ ఎట్లా ఉంటుంది అంటే యాప్ డాట్ రౌట్. ఓకే, యాప్ డాట్ రౌట్. సో రౌట్లో మనం ఏం చేస్తామంటే సింపుల్గా స్లాష్ అయితే ఇచ్చేస్తాం సింగిల్ కొటేషన్లో. ఓకే, సో రెడీ అయిపోయింది సింపుల్. ఈ కోడ్తో మనకి ఫ్లాష్ క్యాప్ అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా మనం దీని ఏం చేస్తామంటే ఈ కోడ్ని మనం రన్ చేస్తాం. ఓకే, రన్ చేస్తాం. సో మీరు ఇక్కడ నుంచి అయినా రన్ చేసుకోవచ్చు, లేకపోతే కమాండ్ ప్రాంప్ట్లో అయినా రన్ చేసుకోవచ్చు, ఏదైనా రన్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఎట్లా రన్ చేయాలని చూపిస్తాను చూడండి. సో ఇది ఉంది కదా. సో సింపుల్గా నేను యాప్ డాట్ పివై, ఓకే యాప్ డాట్ పివై ఇచ్చేసి ఇక్కడ రన్ చేస్తాను. ఓకే, రన్ చేసినప్పుడు నాకేమవుతుందంటే నా ఒక ఫ్లాష్ యాప్ అనేది రన్ అవుతుంది. ఓకే, సర్వర్ కూడా రన్ అవుతుంది, చూపిస్తాను ఎట్లా అవుతుందో. సో యాప్ డాట్ పివై అయితే రన్ చేస్తున్నాను. మన లొకేషన్ కరెక్టే ఉంది, ఫ్లాష్ టూట్ దాని లోపల యాప్ డాట్ పివై. ఓకే, ఈ ఫైల్ని అయితే మనం ఇచ్చేస్తాం. సో చూద్దాం ఏమవుతుందో మనకి సర్వర్ రన్ అయిన తర్వాత చూపిస్తాను. ఓకే, సో ఇది మనకు ఫస్ట్ యాప్ సంబంధించింది. సో మనకైతే ఇది రన్ అవుతుంది, రన్ అవ్వని చూడండి, నాకు రన్ అయిపోయింది. ఓకే, రన్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి, నేను ఇది కాపీ చేసుకుంటాను, ఇది కాపీ చేసుకుంటాను. నాకు వచ్చిన నా లోకల్ హోస్ట్ ఉంది కదా, సో ఇది నేను కాపీ చేసుకుంటాను. సో కాపీ చేసుకొని సింపుల్గా నా ఒక వెబ్ బ్రౌజర్ ఉంటుంది కదా, నా ఒక వెబ్ బ్రౌజర్లో నేను ఏం చేస్తానంటే దీన్ని పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేస్తే నాకేమొస్తుందో చూద్దాం. ఓకే, ఇది నా వెబ్ బ్రౌజర్ కదా, సో దీనికి ఇంటర్నెట్ లేకున్నా కూడా పర్లేదు. ఓకే, వెబ్ బ్రౌజర్కి ఇంటర్నెట్ లేకున్నా కూడా పర్లేదు. ఓకే, ఇక్కడ నేను ఇక్కడ ఈ విధంగా అయితే ఇక్కడ ఇస్తాను. సో ఇక్కడ ఇది పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తాను. ఎంటర్ క్లిక్ చేస్తే నాకు ఏం అవుట్పుట్ వస్తుందో మీరు చూడండి. ఓకే, సో ఇది ఇచ్చాను, ఇచ్చేసి ఎంటర్. కొద్దిగా అంటే సిస్టమ్ స్లోగా ఉంది, పర్లేదు. చూడండి, నాకు ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది ఇక్కడ డిస్ప్లే అయింది. ఓకే, సో మీరు ఇక్కడ గమనించండిరా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది గమనించింది. నేను ఇక్కడ నుంచి దాన్ని రిటర్న్ చేసినాను. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ఫంక్షన్ని ఇక ప్లీజ్ సబ్స్క్రైబ్ అని ఇక్కడ నుంచి నేను ఇక్కడ రౌట్ చేసినాను. ఓకే, రౌట్ చేసినందుకు నాకు ఈ విధంగా వచ్చిందంటే ఆ విధంగా అయితే నాకు డిస్ప్లే చేసుకున్నాను. ఓకే, సో ఇది నా ఒక ఫస్ట్ ఫ్లాష్ యాప్. ఓకే, సో నెక్స్ట్ క్లాసెస్లో నేను ఇంకా దీని గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా అడ్వాన్స్గా కూడా చెప్తాను. సో ఈ విధంగా నేనైతే నా ఒక ఫస్ట్ ఫ్లాష్ యాప్ అయితే నేనైతే బిల్డ్ చేశాను. ఓకే, మీరు కూడా ఇది ట్రై చేయండి, మీకు కూడా వర్కౌట్ అవుతుంది. ఓకే, నేర్చుకోండి, అలాగే ఇంకా దీని మీద ఎక్కువ ఎక్స్ప్లోర్ కూడా చేయండి. ఓకే, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.